जीएसआर प्रेक्षकुलकु राखी पौर्णमी पंडुग शुभाकांक्षलु। ఈ రోజున భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల యువకులు చాలా మంది కూడా రాజకీయాలకు రావడానికి చాలా జంకుతున్నారు। దానికల కారణం ఏంటంటే రాజకీయ నాయకులు అంటే కేవలం దోసుకునేవారు గాని ప్రజలకు దాచిపెట్టిచ్చేవారు ఎవరూ లేరని వారి యొక్క భావన। ఈ సమయంలో ఈ సందర్భం లోపల యువరక్తం రాజకీయాలకు అవసరమని యువకులు రాజకీయాలని మలుపు తిప్పడం వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపూర్ణమవుతుందని దానివల్ల సామాన్యులకు బాసటగా నిలుస్తుందని ప్రభుత్వాలు ప్రజలకు బాసటగా నిలడం వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా జరిగి ప్రజలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంటారని భావిస్తున్నారు ఏఐఎస్బి కర్నార్ జిల్లా అధ్యక్షుడు సూర్యకిరణ్। ఆయనతో మాట్లాడి రాజకీయాలపై యువకుల లోపల ఏ రకమైన ఆలోచనలు ఉండాలి ఏ రకంగా రాజకీయాల లోపల యువత మీ యొక్క స్వస్థలం మీరు మీ తల్లిదండ్రుల నేపథ్యం మాది ఇక్కడనే హుజరాబాద్ వాస్తవంగా మా సొంత ఊరు హుజరాబాద్ మా నాన్న మా అమ్మ మా నాన్న కట్టెకోత మిషన్లో పనిచేస్తాడు మా అమ్మ కూడా వ్యవసాయ కూలి వ్యవసాయం చేసుకొని జీవనం గడుపుతారు ఆ కుటుంబం నుంచి వచ్చినాను వచ్చిన తర్వాత నా ప్రస్థానం ఎన్ఎస్యుఐ ఎన్ఎస్యుఐలో మొదలైంది ఎన్ఎస్యుఐ నా 16వ ఏట 10th తర్వాత ఇంటర్మీడియట్లో నేను ఎన్ఎస్యుఐలో అప్పుడే క్రియాశీలకంగా తిరగడం మొదలుపెట్టాను ఆ తర్వాత గడిచి దాదాపు గడిచిన 10 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో అయితేనేమి తెలంగాణ ఉద్యమంలో అయితేనే నా వంతు పాత్ర నేను పోషించానని అనుకుంటున్నాను। అంటే ఇప్పుడు మీరు నాన్నగారు కట్టెకోత మిల్లులో పనిచేస్తారని చెప్పేసి అంటున్నారు అంటే మీ గ్రామం లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాజకీయాలు రావడానికి ఏమైనా నేపథ్యం ఉందా లేకపోతే మీరు మీ జన్మస్థలంలో మీ వంశపారపర్యంగా వచ్చినటువంటి లక్షణమా? మా వంశంలో అయితే ఇంతవరకు ఎవరు కూడా పొలిటికల్గా లేరు మాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు। అదేవిధంగా చూసినట్టయితే నేను అసలు నాకేం తెలియని వయసులో అతి చిన్న వయసులో సాదా సీదా సామాన్య కార్యకర్తగా ఎన్ఎస్యులో నా ప్రస్థానం మొదలుపెట్టాను ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకున్నాను తర్వాత ఉద్యమం అంటే ఏందో తెలుసుకున్నాను ఉద్యమ బాటలు నడవడం నేను విద్యార్థి ఉద్యమాలకు బాగా ఆకర్షితున్నాయి అంచెలంచెలుగా ఇదే విద్యాసంఘంలో కొనసాగుతూ ఇలా ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా ఉన్నాను। అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇవాళ ఎన్ఎస్యుఐలో సాగిన నా ప్రస్థానం తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నన్ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తించి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు గౌవా వంశారెడ్డి గారు నన్ను లీడర్ని చేశారు। నేను కార్యకర్తగానే స్టార్ట్ అయినా మొట్టమొదలు నేను కార్యకర్త ఎన్ఎస్యుఐ కార్యకర్తగా స్టార్ట్ అయిన నా ప్రస్థానం గౌవా వంశారెడ్డి గారు ఇలా నన్ను గుర్తించి నన్ను పిలిచి నన్ను జిల్లా అధ్యక్షుడు చేశారు। పెద్దలు బండ సురేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు జిల్లా అధ్యక్షునిగా మా వంతు మేము విద్యార్థి ఉద్యమాల్లో పాల్పంచుకొని మేము మా యొక్క చేతులైనంత సాయం విద్యార్థులకు అయితేనేమి సామాజిక కార్యక్రమాలు అయితేనేమి ఇంకా ఎటువంటి మా నోటీస్కి వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేస్తున్నామని భావిస్తాం। ఏఎస్బి లోపల మీరు ఏ రకమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో కలిగించింది ముఖ్యంగా యువత లోపల మీరు ఏ రకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఎంతమంది యువకుల్ని రాజకీయ వైపు మీరు మలచగలిగారు? వాస్తవంగా ఇవాళ రాజకీయాలంటే యువతకు చాలా చిన్న చూపు ఉంది। అదేవిధంగా చూసుకున్నట్టయితే రాజకీయాలంటే ఏదో తప్పు చేసినా అన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది కానీ మేము ఏం చేసినా కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి లేదనకుండా కాదనకుండా సాయం చేసి పంపించినాం। ఇవాళ ఎంతోమంది వందలాది మంది విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితులలో ఉంటే ఎంతోమంది ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు మాదైన శైలిలో మేము మాట్లాడినాం చెప్పినాం। మేము చూసుకున్నట్టయితే గడిచిన ఈ నేను జిల్లా అధ్యక్షునిగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేసినాం ఏ రోజు కూడా రాజీ పడలేదు వందలాది ఉద్యమాలలో పాల్గొన్నాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు మేము పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్ సిపిటీసీలో కొన్ని వందల సార్లు నిర్బంధించినా కూడా ఏ రోజు కూడా మేము వెనుకకు తగ్గకుండా ఉద్యమం ఊపిరిగా ఇలా ప్రజల కోసమే ప్రజల వద్దకే ప్రజల కొరకే బతుకుతూ ఉన్నాం। ఖచ్చితంగా రేపు పొద్దుగాల అవకాశం వస్తే మా వంతు పాత్ర మేము పోషించడానికి సిద్ధంగా ఉన్నాం దానికి అన్ని విధాలుగా కష్టపడి కృషి చేయడానికి ఖచ్చితంగా మేము పెద్దన పాత్ర పోషించి ముందటుండడానికి అహర్నిశలు కృషి చేస్తాం। అనేక విద్యా సంస్థలు ముఖ్యంగా స్టూడెంట్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు సంస్థలపై పడి అనవసరంగా వాళ్ళని లేని సమస్యను సృష్టించి రాద్ధాంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక ప్రజల లోపల విద్యార్థుల లోపల ఒక అపోహ ఉంది। మీరు ఆ రకమైనటువంటి చర్యలు చేసినరా లేకపోతే చేసిన వాటిని ఖండించినరా లేకపోతే చేయడానికి చేస్తున్నటువంటి విషయాలపైన ఆరోపణలపైన మీ యొక్క స్పందన ఏంటి? నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఉద్యమమే ఊపిరిగా బతికేటోనికి ఉద్యమాలు తెలిసినోడికి
ఎవడు కూడా బట్టగాల్చి మీదేసే పరిస్థితి ఉండదు. మీరు చూసుకున్నట్టయితే మనం వందలాది సమస్యలు చూస్తున్నాం. ఫీజుల పేరిట విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అయితేనేమి ఆన్లైన్ క్లాసుల పేరిట దోచుకుంటున్నారు. అది మీ అందరూ తెలిసింది కదా. ఖచ్చితంగా బాధ్యాప్తిగా ప్రజలందరూ కూడా చూస్తలేరా? పేరెంట్స్ అసోసియేషన్ అని, తర్వాత ప్రజా సంఘాలు కావచ్చు, మీ మిగతా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏవైనా కూడా ఇలా గొంతెత్తి మొత్తుకుంటున్నారు. శ్రీ చైతన్య అండ్ నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్లా దోచుకుంటున్నాయో ఖచ్చితంగా ప్రజలు ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా విద్యార్థి సంఘాలు దోచుకునే ధోరణి ఉన్నదని ఒక అపోహ మాత్రం సృష్టిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఏ విద్యార్థి సంఘం కూడా ఖచ్చితంగా విద్యార్థుల బాగు కోసమే పనిచేస్తుంది, విద్యార్థుల కోసం విద్యార్థి ఉద్యమాలు మాత్రమే చేస్తుంది. ఇలా సమాజంలో ఉన్న లోపాలను విద్యార్థి సంఘాల మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి, ఇలా విద్యార్థి సంఘాలు ఏ రోజు కూడా వాళ్ళకి వచ్చింది లేదు. మేము ఒక పూట ఉపవాసం ఉండి కూడా ఉద్యమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళ తప్పును తప్పించుకోవడానికే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు తప్పించి అందులో ఎంతమాత్రం కూడా వాస్తవం లేదు. తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్ర విద్యాలయాలు ఏవైతున్నాయి అంటే శ్రీ చైతన్య నారాయణ కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉండవు, తెలంగాణకు సంబంధించిన విద్యా సంస్థలు ఉంటాయని చెప్పేసి అన్నారు. అప్పుడు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల ప్రాధాన్యం అనేటువంటిది ఇక పెరిగింది కానీ తగ్గలేదు. ఈ సమయంలో అప్పుడు మీరు పోరాడిన సమయంలో వాటిని తీసేస్తా అని చెప్పేసి అని ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం కూడా చేసినట్టుగా దాఖలాలు లేవు. దీనికి మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా నీరు నిధులు నియామకాల మీద తెలంగాణ ఉద్యమం వాటి మీద పురుడు పోసుకున్నది, పునాది మొదలైంది. కానీ ఇలా చూసుకున్నట్టయితే కార్పొరేట్ విద్యా సంస్థలను ఇలా తెలంగాణ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నది. పుట్ట గొడుగుల్లా కూడా మండల కేంద్రాలలోకి కార్పొరేట్ విద్యా సంస్థలు వస్తున్నాయి. అది ఖచ్చితంగా మీరు కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొన్నటికి మొన్న కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజ్ విద్యా సంస్థలు వస్తే మేము వాటిని బహిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినాం. ఆందోళన చేసి మేము విద్యార్థులను కూడగట్టుకొని ఆ శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు నంబర్ ఆఫ్ టైమ్స్ మేము ధర్నాలు చేసినాం, రక్తారోపణలు చేసినాం, మా వాణి మేము వినిపించాం. అది ప్రజలు వింటున్నారు. కానీ ప్రభుత్వం మొద్దునిద్రపోతుంది. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం కొమ్ముగాస్తున్నది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా పేదోన్ని కొట్టి పెద్దోని పెట్టే ధోరణి ఇలా ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ రకంగా చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలా విద్యార్థి సంఘాలంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలా మేము మాకు ఏ లాభాపేక్ష లేకుండా మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడిని మేము ఎప్పటికప్పుడు ఎండగడతా ఉన్నాం. దాన్ని కూడా మేము సామాజిక మాధ్యమాలలో కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా కూడా మేము ఇలా బయట తీసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏమి ఆశించకుండా ఉద్యమాలు చేస్తాం అంటున్నారు. ఓకే, మరి ఏమి ఆశించకుండా ఉద్యమాలు చేస్తున్న సమయంలో కూడా మీరు రోజువారీ జీవితం ఏ విధంగా సాగుతుంది, మీరు ఏ విధంగా కొనసాగుతున్నారు, అంటే మీరు ఆర్జించట్లేదని మేము భావించాలా? ఖచ్చితంగా మేము ఎటువంటి ధనార్జన కోసం మేము రాలేదు. మేము ఏ రోజైతే ఏ రోజైనా కూడా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసం పనిచేసినాం, ప్రజల మధ్యలో ఉన్నాం. మేము ఇవాళ ఉద్యమమే ఊపిరిగా బతకటానికి సంపాదన మీద మోహం ఉండదు, వ్యామోహం ఉండదు. మాకు ఎటువంటి వ్యామోహం లేదు, మాకు ఎటువంటి డబ్బు మీద పిచ్చి లేదు. బుక్కడి బువ కోసం మేము ఎవరిదో కొంపార్సి బతకాల్సిన దుర్భేదమైన పరిస్థితులలో లేము. మాకు కూడా వ్యవసాయం ఉన్నది, మాది వ్యవసాయ కుటుంబం. నేను ఇంతవరకు ఉద్యమాలు చేసి కూడా మేము సంపాదించింది ఏం లేదు. మేము ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిన్నాం, మేము ఎన్నోసార్లు జైలు జీవితం గడిపినాం. అటువంటి పరిస్థితులలో మేము బతుకుతున్నాం. మేము ఏ రోజు కూడా ఉద్యమం ఊపిరిగా బతకటానికి ధనార్జన మీద అస్సలు వ్యామోహం ఉండదు. ఏది ఆశించి మీరు ఈ రాజకీయాలకు వచ్చారు, ఏ సంపాదిద్దామనే ఉద్దేశంతో మీ రాజకీయాలు రావడం జరిగింది? బాధిత పీడిత వర్గాలకు ఎంతో కొంత న్యాయం చేయాలి. మన వల్ల 100 మందిక, 10 మందిక, 20 మందిక, ఒక్కలక, 4 అన్యాయం జరిగిన దాలు ఈ జన్మ సార్థకతమవుతుందని ముక్కు మూసుకుంటే ప్రాణానికి భయపడకుండా ఇలా ఉద్యమంలో ఉంటున్నాం. మేము ఎటువంటి లాభాపేక్ష మాకు అవసరం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, వాళ్ళకి వైద్యం, వారికి ఆరోగ్యం, వారికి మంచి చదువు అవ్వాలని చెప్పించి మా పోరాటం తప్పించి మేము ఏదో కూడబెట్టుకోవడానికి, మేము ఏదో దాచిపెట్టుకోవడానికి రాలేదు. రేపు పొద్దుగాల కూడా ప్రజల అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము మా వంతు పాత్ర పోషిస్తాం. ప్రజాప్రతినిధులు కూడా ముందుకెళ్ళడానికి మేము మా వంతు మేము ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయాలంటే బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు అనే చందంగా ఉన్నది. ప్రజలు ఏ రకమైనటువంటి ఖర్చు పెట్టకుండా ర్యాలీ అవుతారని మీరు గమనిస్తున్నారా? ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నట్టయితే మీరు ఏ రకంగా ముందు లేకుండా ప్రజల లోపల చేయగలుగుతారని మీరు అనుకున్నట్టయితే ఏ విధంగా మీరు ప్రజలు ర్యాలీ చేయగలుగుతారు?
నాకు తెలిసినంత వరకు నాయకుడు అంటే ప్రజల నుంచి పుడతాడు. ఆడేదో కొత్తగా పుట్టి కొత్తగా ఏదో చేసే పరిస్థితి ఉండదు. ఆ ప్రజల నుంచినే వచ్చినాం మేము. మేము ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా నాతోటి ఉండే నలుగురో 10 మందో 20 మందో వాళ్ళు కూడా అర్ధరాత్రి 12 గంటలకు మనం ఒక కార్యక్రమం చేద్దామంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎందుకంటే మనం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. మన ఇంట్ల కోసం పనిచేస్తలేం, మనం చేసేది ప్రజల కోసం. మనం మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేస్తున్నాం. మనల్ని నమ్ముకొని మన కోసం మనం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి 100% న్యాయం చేస్తామని నమ్మి, మన వెంట నమ్మి, నా వెంట నమ్మి ఒక 10 మందో 20 మందో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏ రోజుకున్నా కూడా సూర్యకిరణ్ అనేటోడు తప్పు చేయడం అనే భావన వాళ్ళలో ఉన్నది. కాబట్టి నాతో తిరుగుతాను. ఇప్పటి వరకు నేను రాణించగలుగుతున్నా. నేను ఏదో మందు పొట్లాలు, బిర్యానీ మందు ప్యాకెట్లు, బిర్యానీ పొట్లాలకు నేను ఎవరికి ఏము, నా దగ్గర ఉన్నటోళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తే గమనిస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏ రోజు కూడా నా దగ్గర నుంచి ఏం ఆశించరు. ఏదైనా కూడా ఉద్యమే ఊపిరిగా బతుకుతున్నాం. అలాంటి 10 మందిని నేను తయారు చేసుకోగలిగినా వాళ్ళతోటి అలా వ్యవహారం నడిపిస్తున్నా. చాలామంది కూడా ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసినారు. యువ నాయకులు చాలామంది ప్రసంగాలు కూడా ప్రజలు విన్నారు, విద్యార్థులు విన్నారు. కానీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ మాట మారుస్తున్నారు. ఈ విధంగా మీరు మాట మారుస్తారని ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా 100% మేము ప్రజలనే ఉన్నాం, ప్రజలతోటే ఉంటాం. ఎందుకు అంటే ఇలా మీరు చెప్పినట్టు గెలిచేదాకా జనం మనం, జనమే మనం అన్నారు. ఇప్పుడు జనం వేరు, మనం వేరు, జనమే లేరు అనే పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉన్నది స్పష్టంగా. కాకపోతే ఏదో ఒక్కరిని చూసి మనం వ్యవస్థను తప్పు పట్టే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే ఇలా నిస్వార్థంతో పనిచేసే నాయకులు ఉన్నారు. ఎంతమంది లేరు? ఇలా మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక భావజాలంతో పనిచేసేవాళ్ళు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక 3 సంవత్సరాల క్రితం మా స్టూడెంట్ బ్లాక్ నేషనల్ కాన్ఫరెన్స్ అయింది వెస్ట్ బెంగాల్లో. మేము ఒక కార్యక్రమం వెస్ట్ బెంగాల్ మేము కాన్ఫరెన్స్ పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మా రాష్ట్ర అధ్యక్షుల వారు, మా పార్టీ చీఫ్, మేము అందరం అక్కడ కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉంటే ఒకరు ఉప్పు తీసుకొచ్చిచ్చిల్లు, ఒకరు టమాటో తీసుకొచ్చిచ్చిల్లు, ఒకరు ఆలుగడ్డ తీసుకొచ్చిచ్చిల్లు. అరే నేను విసిపోయినా. నేను పోయి అడిగిన మా పార్టీ చీఫ్ని అడిగిన, అన్న ఏందన్నా వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే, అన్న ఇవన్నీ ఎందుకు తెచ్చిపెడుతున్నాను అంటే, మీరు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, దేశవ్యాప్తంగా ప్రతినిధులు వస్తున్నారు కదా, వాళ్ళకు మా వంతుగా సాయం చేస్తున్నామని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే ప్రజలే ఇలా ఉద్యమానికి వాళ్ళ వంతుగా సహాయం చేసే పరిస్థితి ఉన్నది. అంటే ఇలా ఫార్వర్డ్ బ్లాక్ను అంత రికగ్నైజ్ చేస్తున్నారు ప్రజలు. కాబట్టి అంత గొప్ప సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నీతి నిజాయితీతో కూడిన పనులు వేయాలి తప్పించి నీతి వల్ల పనులు చేయొద్దని చెప్పి నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా. అదేవిధంగా మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా 100% సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం మేము పనిచేస్తాం. మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేస్తాం. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి బెదిరింపులకు కానీ భయాలకు కానీ రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మేము ముందరికి పోతాం. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మా యొక్క వాణి వినిపిస్తాం. ఇప్పటి వరకు మేము చూసినంత వరకు మేము చూస్తున్నాం ఫార్వర్డ్ బ్లాక్ అంటే మీరు చూస్తూ ఉన్నారు అల్లాటప్పగా పిచ్చి పిచ్చి చేసే పరిస్థితి ఉండదు. మేము ఏం చేసినా కూడా దానికి ఒక ఐడియాలజికల్గా, మేము ఒక వ్యవస్థాపరంగా, ఒక మాకు పార్టీ కాన్స్టిట్యూషన్కి లోబడే చేస్తాం. ఖచ్చితంగా ఆ రకంగా మేము ముందరి పోవడానికి సిద్ధంగా ఉన్నాం, పోతూ ఉన్నాం. ఎలా మమ్మల్ని ప్రజలు కూడా గుర్తించిళ్ళు, ఆశీర్వదిస్తున్నారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్లో అయితేనేమి, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో అయితేనేమి, స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏమి బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెడుతున్నారు. ఇలా ప్రత్యామ్నాయ శక్తిగా ఇలా ఫార్వర్డ్ బ్లాక్ ఎదుగుతుంది. ఇలా స్టూడెంట్ బ్లాక్ కూడా దానికి మేము మా వంతు కృషి ప్రయత్నం పట్టుదలతో చేస్తూ ఉన్నాం. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఇంతవరకు సుభాష్ చంద్రబోస్ సంబంధించిన మరణ విషయం మీద సందిగ్ధత నెలకొల్పిస్తుంది. ఈ సందర్భంలో మీ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? ఖచ్చితంగా మేము కొన్ని 100 సందర్భాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జనవరి 23ను దేశ్ ప్రేమ్ దివస్గా పాటించాలని చెప్పి కొన్ని 100 సార్లు గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా మేము కొట్లాడిన పరిస్థితి ఉన్నది. మా పార్టీ ఫ్లోర్ లీడర్లు కావచ్చు, మా పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా దానికోసం మేము మాకున్న శక్తితోటి, మాకున్న సామర్థ్యాలతోటి మేము సుభాష్ చంద్రబోస్ మిస్టరీకి సంబంధించి ఛేదించాలని మేము కొట్లాడుతున్నాం. దాని మీద మేము నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ లోపల కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు మీకు సంబంధించిన భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అంటున్నారు. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి పార్టీలతో మీరు పార్టీలకు ఏ రకంగా మీరు పోటీని ఇవ్వగలిగారు, ఏ స్థాయిలో మీరు ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్నారు? ఖచ్చితంగా ప్రజలు వల్ల మార్పును ఆశిస్తూ ఉన్నారు. దేశ పునర్నిర్మాణం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ శక్తి ఫారవర్డ్ బ్లాకే అని మేము నిస్సందేహంగా నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకు అని అంటే మా దగ్గర ఉన్నటువంటి నాయకత్వం ఎటువంటి ఏమంటారు రాగద్వేషాలకు ఎటువంటి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే పరిస్థితి లేదు. మేము ఎప్పుడున్నా కూడా ఇప్పటికి కూడా మా పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడు మేము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు. రేపు ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎదగబోతుంది. సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు అడుగులు పడుతున్నాయని ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా ఆ యొక్క ప్రణాళిక మేము రూపొందించుకున్నాం. ఆ విధంగా మేము ముందు పోతాం. 2017 నుంచి భారత రాజకీయం లోపల అనే అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. అంటే ప్రజలు 5 సంవత్సరాల వరకు ఒక పార్టీకి మెజార్టీ అప్పచెప్తే ఆ పార్టీ ఉంటుందో లేదో ఊడుతుందో అనేటువంటి సందిగ్ధం ఈ సమయంలో ఈ సందర్భం లోపల ఫార్వర్డ్ బ్లాక్ ఏ రకమైనటువంటి స్టెప్ వేసింది, ఎన్ని రాజ్యాంగ సంక్షోభాలు అధిగమించగలిగింది, ఎంతమందిని ప్రశ్నించగలిగింది? ఖచ్చితంగా ఇలా చూసినట్టయితే మా పార్టీ నాయకుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు బండ సురేందర్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఇలా దేశం నలుమూలల మా వాణి వినిపించారు. ఇలా మా సురేందర్ రెడ్డి గారు ఎక్కడ జరిగినా కూడా, ఏ మీటింగ్ జరిగినా, ఏ కాన్ఫరెన్స్ జరిగినా కూడా, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఎవరికి దళిత పీడిత గిరిజనులకు ఏ ఎలాంటి ఆపద ఎదురైనా కూడా మా వాణి మేము వినిపిస్తూ ఉన్నాం. ఇలా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడిగా ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. పెద్దలు బండ సురేందర్ రెడ్డి గారు ఇలా సుభాష్ చంద్రబోస్ వాణిని దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నారు. ఇలా దేశం నలుమూలలో కూడా ఎక్కడ కాన్ఫరెన్స్ జరిగినా కూడా ఇలా మేము ఖచ్చితంగా మా శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని మేము పోతున్నాం. మా పెద్దలు బండ సురేందర్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్ తరాల్లో ఇలా ఫారవర్డ్ బ్లాక్ ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగరేయడం ఖాయం. గత సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల లోపల అవకతవకలు జరిగాయని, దానివల్ల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మీరు ఉద్యమం చేశారు, తర్వాత ప్రభుత్వం కూడా మీ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని ఏదో రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిద్ధపడిన సమయం లోపల తల్లిదండ్రుల ఫోరం మీ మీద ఏమి అభియోగం చేసిందంటే, స్టూడెంట్స్ మొత్తం కూడా, యూనియన్స్ మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి లేదా పెద్దల నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి ఎంతో కొంత ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కొద్దిగా దోచుకోవడం వల్ల ఉద్యమం సన్నగిలిందని తల్లిదండ్రుల ఫోరం ఆరోపణ. దీనిపై స్పందన, వాస్తవంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల్లో ఒత్తిడికి లోనై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆ సందర్భంలో మేము 100 సార్లు బట్టలు దింపుకొని ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితులలో మేము వైపు ఉద్యమం కొనసాగిస్తుంటే అదే తల్లిదండ్రులు ఆ విద్యాసంస్థల నుంచి ఎంతో కొంత ముట్ట చెప్తే మధ్యలోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయింది వాస్తవం కాదా అని చెప్పి మేము ఇలా ఖచ్చితంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొన్నటి మొన్న జరిగినటువంటి ఉద్యమంలో కూడా తల్లిదండ్రులు మమ్మల్ని వాడుకున్నారు, విద్యార్థి సంఘాలను వాడుకున్నారు. ఇవాళ తర్వాత వీళ్ళు 2 పడవల మీద ప్రయాణం చేసారు కాబట్టి ఇవాళ వాళ్ళకు న్యాయం జరగలేదు, అది ఏదో అనాలి, ఏదో చేయాలి, ఎవరి మీదనో వెళ్ళాలి అని చెప్పి మా మీద పట్టగాల్చి వేసే ప్రయత్నం చేసి తప్పించి ఇలా తల్లిదండ్రులు కూడా ఉద్యమం ఉన్నప్పుడు వాడుకుంటున్నారు, వాళ్లకు లబ్ధి చేకున్న తర్వాత విద్యార్థి సంఘాలను తిట్టిపోసుకున్నటువంటి సందర్భాల్లో కోకొల్లలు. అది ఖచ్చితంగా ఈ ధోరణి తల్లిదండ్రులు మానుకోవాలి. విద్యార్థి సంఘాలకు వాళ్ళు సహకరించిన రోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మేము కొట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తే ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరుగుతుంది, విద్యార్థులు మంచి విద్యాభ్యాసాన్ని పొందుతారు. కానీ ఏదేదో ఇవన్నీ నిరాధారమైన ఏదో ఆరోపణలు చేయాలని ఆరోపణలు చేస్తే అవి పూర్తిగా అవాస్తవం, అది ఖచ్చితంగా ప్రజలు కూడా నమ్మే పరిస్థితులలో లేరు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో కూడా సకాల మార్పులు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రకటించింది 10+2 బదులుగా 5+3+3+4 అనేటువంటి విద్యా విధానం తీసుకొస్తుంది. కస్తూరి రంగరాజన్ కమిటీని అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఈ విద్యా వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా విద్యారంగాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు కార్పొరేటీకరణ కాషాయీకరణ చేయడానికి పూనుకున్నారు తప్పించి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కొత్త మార్పులకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థను వాళ్ళు మార్పులు చేయాలని అంటే ఇవాళ ప్రైవేటు విద్యారంగాన్ని మొత్తం, ప్రైవేటు విద్యా వ్యవస్థను మొత్తం తీసేసి ఇలా ప్రభుత్వ విద్యార్థులకు చదువు చెప్తే అన్న తప్ప, ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా విద్యా బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ బడ్జెట్లో ఎంతవరకు నిధులు కేటాయిస్తున్నారు, వాళ్ళకు సవితల్లి ప్రేమ ఉన్న తప్పించి విద్యారంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దుగల విద్యారంగానికి సరిపోయని నిధులు కేటాయించి ఇలా
విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యాన్ని పెట్టుకోవాలి తప్పించి ఇవన్నీ ఏదో మార్పు పేరిట కార్పొరేటీకరణ కాషాయీకరణ చేయడం దాన్ని వాళ్ళ విజ్ఞతకు వాళ్ళ విధేయతకే వదిలిస్తున్నాం. దీనిపైన కూడా మేము సమాలోచన చేయడానికి పూనుకుంటున్నాం. రేషనలైజేషన్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సర్కారు పనులు మొత్తం కూడా మూతబడిపోయినాయి. ఈ సమయం లోపల మీరు ఏ రకమైన ఉద్యమాలు చేసిండ్రు, ఎన్ని పాఠశాలను తిరిగి నెలకొల్పగలిగింది? ఖచ్చితంగా మేము ఇవాళ ఏమైందనంటే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చినప్పుడు మేము ఉస్మానియా నుంచి మొదలు పెడితే కాకతీయ యూనివర్సిటీ మొదలు పెడితే తెలంగాణ పాలమూరు మిగతా ఎన్ని యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీలతో పాటు అది యొక్క విద్యార్థి సంఘం విద్యార్థి సంఘ నాయకుడు అన్ని విద్యార్థి సంఘాలు ఇలా లెఫ్ట్ అయితేనేమి రైట్ అయితేనేమి ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కూడా మూకుమ్మడిగా వ్యతిరేకించినాం. ఇలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి మా వంతుగా మేము ఎన్నో నిరంతర కృషి చేసినాం. మేము మిలిటెంట్ తర పోరాటాలు చేసినా కూడా ఇలా ప్రభుత్వం హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆదిలాబాద్ వరకు పూర్తి స్థాయిలో కమిషనరేట్లు చేసి ఇలా ఉద్యమాలను తొక్కే పరిస్థితి ఉన్నది తప్పించి ఇలా ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అయినా కూడా ఖచ్చితంగా ఎంత దొక్కితే అంత పైకి ఖచ్చితంగా ఉద్యమాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలు విజ్ఞతతో కూడినవారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో టీఆర్ఎస్ సర్కారుకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నదని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా కూడా మేము ప్రజాక్షేత్రంలో ఈ విద్యా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాం ఎప్పటికప్పుడు. ప్రైవేటు బడులు ఎక్కువైనాయి, ప్రభుత్వ బడులు తక్కువైనాయి. ప్రభుత్వ బడులు మీ ఉద్యమం ద్వారా ఎన్ని ఏర్పాటు చేయగలిగారు అంటున్నారు? మేము ఎన్ని ఏర్పాటు చేసినాం అంటే మేము చేసినటువంటి ఉద్యమాలకు ఇవాళ ప్రభుత్వం దిగొచ్చింది. కొన్ని వందల సందర్భాల్లో కూడా మేము ఒకటే విషయం చెప్తున్నాం, విద్యార్థి సంఘాలు తలుచుకుంటే చేయలేనివంటూ ఏవీ లేవు. ఇలా చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న 4,500 పాఠశాలలు మూసివేయడానికి రేషనలైజేషన్ పేరిట మూసివేయడానికి పూనుకుంటే ఇలా విద్యార్థి సంఘాలన్నీ ముక్తకంఠంతో వాటిని వ్యతిరేకిస్తే ఇలా ప్రభుత్వం వెనక్కి తగ్గింది నిజం కాదా అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే మేము చేస్తున్నటువంటి గురుకులాల్లో అయితేనేమి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో అయితేనేమి మేము చేసిన పోరాట పటిమ ఫలితమే ఇలా విద్యార్థులకు సన్నబియ్యం నాణ్యమైన సౌకర్యాలు అందుతున్నాయి. ఇప్పటికి కూడా ఏదో మారుమూలలో ఇప్పటికీ ఏదో ఒక సమస్య వస్తున్నది, దానిపై మేము కూడా మేము తక్షణం స్పందిస్తున్నాం, మా వాణి మేము వినిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడుతున్నాం, వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము కొట్లాడుతాం. సన్నబియ్యం ఇప్పిస్తున్నారు, సన్నబియ్యం తింటున్నాడు విద్యార్థి, ఇంటికి పోయిన తర్వాత దొడ్డు బియ్యం చేయాల్సి వస్తుంది. దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు కుటుంబ పరిస్థితులు వేరు, ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఆ విద్యార్థి విద్యను అభ్యసిస్తున్న సమయం లోపల ఇంటికి వెళ్ళిన తర్వాత డే స్కాలర్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత దొడ్డు బియ్యమే తినాలి, హాస్టల్ ఉన్నవాడైతే ఇంటి సెలవులో పోయిన తర్వాత దొడ్డు బియ్యమే తినాలి. దీనివల్ల సమీకృత ఆహారం లేదా పౌష్టిక ఆహారం ఏ విధంగా వస్తుంది, విద్యార్థి ఏ విధంగా దృఢత్వాన్ని పెంచుకోగలుగుతాడు, మేధాశక్తి ఏ విధంగా పెరుగుతుంది? ఖచ్చితంగా ఇలా చూస్తున్నట్టయితే మీరు చెప్తా ఉన్నారు వాళ్ళలో ఖచ్చితమైన మార్పు కనిపిస్తూ ఉన్నది. ఇలా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులే ఇలా సోషల్ వెల్ఫేర్లో కావచ్చు గురుకులాల్లో కావచ్చు విద్యను అభ్యసిస్తున్నాడు, వాడికి ఎంతో కొంత వాడికి నాలెడ్జ్ వస్తూ ఉన్నది, ఎంతో కొంత వాడు పెరిగిన ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, వాడు ఉంటున్నటువంటి పరిస్థితులు స్థితిగతులు కావచ్చు, ఖచ్చితంగా వాడి కుటుంబంలో మార్పు తీసుకొస్తున్నానని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విద్యార్థి తన జీవితంలో కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటున్నాడు. వాడు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, వాళ్ళ దినచర్య ఏందనేది ఒక అవగాహన. పొద్దున మార్నింగ్ 5:00కి లేవాలి, సో విద్యా మన డైలీ వారి పనులు ముగించుకొని చదువుకోవాలి, మంచి భోజనం చేయాలి, మంచి చదువు విద్యను అభ్యసించాలి, ఆడుకోవాలి, నిర్దిష్ట టైంకి పడుకోవాలి. అయిపోయి మనకు ఒక అవగాహన ఉన్నది. అదే అవగాహనతో ఇంటికాడికి పోతున్నాడు. ఇలా పేద కుటుంబాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ వాడు దానికి సంబంధించి ఏ తల్లిదండ్రులైనా కూడా హాస్టల్లో 6 నెలలుండి వచ్చిన కొడుకు ఖచ్చితంగా పరమాణాన్ని పెడుతూ తప్పించి ఏదో వాళ్ళు తినేది పెట్టరు. ఆ పూటకైతే ఖచ్చితంగా వాళ్ళ మంచినే చూసుకుంటారు, ఇప్పటికి కూడా మంచినే చూసుకుంటున్నారు. ధన ప్రవాహం పెరుగుతున్న ఈ రోజుల లోపల ధనం లేకుండా మీరు ఉద్యమాలు చేస్తున్నారు. మీరు ప్రతిసారి ఏమంటున్నారంటే ఇంటర్వ్యూ మొదటి నుంచి మిలిటెంట్ పోరాటం చేస్తా అంటున్నారు, అంటే తుపాకులు పట్టుకోమని చెప్తారా మీరు? ఇవాళ ఒక్కొక్క విద్యార్థి అవును ఎస్ మేము తుపాకులమే తూటాలమే మేము ఇవాళ ఉద్యమంలో ఖచ్చితంగా మా మాటలు తూటాలు మేము కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మేము ఇవాళ అంబేద్కర్ బాబాసాహెబ్ రాసించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటే మేము మిలిటెంట్ ఉద్యమాలు చేస్తా అంటున్నాం తప్పించి మేము ఏదో గన్నులు తుపాకులు పట్టుకొని అడిలో అన్న మిలిటెంట్ ఉద్యమాలు అంటే ఎస్ బాధ్యతగా మిలిటెంట్ ఉద్యమాలే.
ఒక్కొక్క విద్యార్థి ఎవడైనా పట్టుకోవాల్సిన చేతితో గన్ను పట్టుకోమంటారు. గన్ను పట్టుకోమని మేము ప్రోత్సహిస్తలేము. గన్ను పట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది, పరిపూర్ణమైన అవగాహనతో జీవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకి హక్కులు మన బాధ్యతలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉన్నది. ఇలా మన హక్కులు బాధ్యతల కోసం ఖచ్చితంగా తిరగబడుతున్నారు జనాలు. మనం చూస్తూ ఉంటే ఇలా సమాజంలో ఎన్ని తిరగతలు మనం చూస్తూ ఉన్నాం కదా. కోకొల్లలు ఎవడైనా కూడా వాని హక్కులు వాని బాధ్యతలు ఖచ్చితంగా తెలుసుకుంటున్నాడు. వాని హక్కులకు భంగం కలిగితే వాడు ఖచ్చితంగా ఒక్కొక్కడు ఒక్కొక్క నిప్పు కనుకై ఇలా ముందుకు దూసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాని హక్కుల బాధ్యతలకు భంగం కలిగినప్పుడు ఎవరైనా కూడా దాన్ని ఇలా కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. రాజ్యాంగం ఇన్ని రోజులు దూరంగా ఉండే ప్రజలకు. ఇలా బాబాసాహెబ్ రచించిన అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రజలకు చేరవగలదు. ఇప్పుడు చేరువైంది. ఇలా ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలిసింది, ఇలా ఓటు అంటే ఏందో తెలిసింది, ఇలా చదువు అంటే ఏందో తెలిసింది. వాళ్ళ హక్కులు బాధ్యతలు ఖచ్చితంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా వాడికి హక్కులకు భంగం కలిగితే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇలా మీరు చూస్తున్నట్టయితే సామాజిక మాధ్యమాల్లో ఎంతమంది ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ రకంగా ముందుకు పోతున్నారు. ప్రశ్నించే వాడికి మీరు ఆధారాన్ని ఇస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. వంద సాయిబాబా అనే వ్యక్తి కేసీఆర్ ఇంటి ముందర నిలబడి కేసీఆర్ ఎక్కడని అడిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మేము విద్యారంగం మీద మా పోరాటాలు మేము చేస్తూ ఉన్నాం. మా పార్టీ ఇష్టం అంటూ మా పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు మా నాయకత్వం మా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా ఉద్యమాలు చేసినాయి. ప్రతి ఒక్క విషయం ఇవాళ సాయిబాబా అయితేనేమి ప్రతి ఒక్కటి ఎలా ఎటువంటి విషయమైనా కూడా అరెస్ట్ విషయంలో మీరు చేసిన ప్రతిఘటన ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఖచ్చితంగా విలువలతో కూడిన పోటీని మేము చేస్తాం. ఇలా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాలకు ఎవరు అతిథులు కాదు. వాళ్ళు సీఎం అయినా పిఎం అయినా ఇంకెవరైనా కూడా ఇలా రాజ్యాంగం ముందు తలుచాల్సిందే. ఖచ్చితంగా రాజ్యాంగం మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఎవరైతే రాజ్యాంగానికి లోబడి బతుకుతారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇలా కాకపోయినా రేపైనా కూడా ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి బతుకుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం మొత్తం కూడా దొర అనేటువంటి వ్యక్తి ద్వారా జరుగుతుందని, దొరసానికి ఒక పత్రిక ఉందని, ఆ దొరసాని పత్రిక ద్వారానే వచ్చేటువంటి వార్తలు ప్రజలు నమ్మాలనే ఉద్దేశంతో ఉన్నారని భావిస్తున్నారా మీరు? ఖచ్చితంగా నమస్తే తెలంగాణ అనే పత్రిక ఇవాళ తెలంగాణ ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీ కరపత్రం లాగా పనిచేస్తూ ఉన్నది. ఇవాళ ఏమని చెప్తా ఉన్నారంటే మసిపూసి మారేడు కాయేస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉన్నదంటే కప్పిపుచ్చుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే వాళ్ళ గొంతును అనగదు ఒకడని. ఇప్పుడు టీన్ మార్ మళ్ళన్న ఉన్నాడు, మిలి ఆయన చేస్తున్న పోరాటం చూస్తూ ఉంటే రోజు రోజుకు ఆయన ఎంత దొక్కుతో అంత మీదకి వస్తాడు. పోరాటం చేసిన వ్యక్తి గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నా కూడా ప్రజలు దాన్ని ఆదరించలేక దీనికి స్పందన. ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తారు. ఇప్పుడు ఎప్పుడంటే ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలో వాళ్ళకి తెలుసు. ప్రజలు ఏంపించేవాళ్ళు కాదు, ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నారు. ఇలా తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఇలా ఒక నిప్పు కనుక ఇవాళ ఆయన ప్రశ్నించే విధానం కావచ్చు, ఆయన పొద్దున్న లేత కూడా నాకు నా సన్నిహితులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, నేను తిరిగే సమాజంలో తీన్మార్ మల్లన్న గురించి ఒక నిమిషం అన్న మాట్లాడుకునే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఒక్కడిగా స్టార్ట్ అయ్యిండు. లక్షల మంది తీన్మార్ మల్లన్న ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైళ్ళు. ఖచ్చితంగా కూడా ఉద్యమం ఈ నియంతృత్వ ధోరణిని నియంతృత్వ పాలనని ఇలా కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమిత కావడానికి సిద్ధంగా. కేసీఆర్ తన కుమారుణ్ణి సీఎం చేయడం కొరకు, రెండవది తెలంగాణ అంటే కేవలం సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల అనే భావన ప్రజల లోపల కలిగింది. దీనిపైన మీరు చేస్తున్న పోరాటం ఏంటి? తెలంగాణ మొత్తం నియోజకవర్గాల అభివృద్ధి కొరకు మీరు పార్టీ తీసుకున్న స్టెప్ ఏంటి? ఇలా చూసుకున్నట్టయితే నవ్వొస్తుంది ఈ ప్రశ్న. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ సర్కార్లనే వర్గపూర్ స్టార్ట్ అయింది. ఇలా ఉద్యమ తెలంగాణ బంగారు తెలంగాణగా మంత్రులు విడిపోయి ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఒకటైంది, బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటైంది. ఇలా వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని తెచ్చే పరిస్థితి మోపైంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక్క పాలసీ తీసుకొచ్చిందా? ప్రజల కోసం ఇలా విద్యారంగం కావచ్చు, వ్యాపార ఏ రంగంలో చూసుకున్నటువంటి ప్రజలు సంతోషంగా లేరు. ఇలా టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. ఇవాళ ఏమైందంటే దొరల పాలన నడుతుంది, గడీల పాలన నడుతుంది తెలంగాణలో. ఇవాళ కేసీఆర్ సర్కార్ నియంతృత్వ పోకడలకు ఎంతోమంది బలైపోతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళు? 2001లో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉద్యమ సమయంలో పాల్గొన్న ఒక జిట్టా బాలకృష్ణ రెడ్డి ఎక్కడ వెళ్ళు? ఇలా మెదకు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తల్లి తెలంగాణ తల్లి పార్టీ పెడితే ఆమెను విలీనం చేసుకుని ఆమెను ఎక్కడ కలిపిండు? ఆయనతో తిరిగిన వాళ్ళందరూ ఒక మోసపూరితమైన పాలన జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నమ్మే పరిస్థితులు లేరు. ఇలా రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవిస్తూ కూడా
నియంతృత్వ ధోరణిని ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇవాళ మంత్రులు కూడా రెండు విభాగాలుగా విడిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉద్యమ తెలంగాణ మంత్రులు అందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారు, సిగ్గుతో తలవంచుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళ పాలసీని చూసి, అరే అది కాదు, ఇప్పుడు నీళ్లు నిధుల నియామకం మనం ఇవాళ ఉద్యమం చేసినాం కదా, వాటిని కావాలంటే వాటిని ఇవ్వడు. ఇవాళ నేను కాళేశ్వరం కట్టినాడు, కాళేశ్వరం పోయి వేల మంది చూస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు వేల మంది చూడడానికి కదా, టూరిస్ట్ ప్లాస్ టూరిస్ట్ ప్లేసా కాదు కదా. ఇవాళ ఒక పాలసీ లేదు, విద్యారంగం లేదు, తర్వాత ఏ రంగంలో చూసుకున్నా కూడా ప్రజలు ఖచ్చితంగా అయోమయమైన పరిస్థితి. ఇవాళ ఒక తుగ్లక్ పాలన, ఇలా పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిళ్ళు. ఇలా తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టులు ఎన్ని చేస్తున్నాయి? ఇలా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉన్నది, ఇవాళ ప్లాస్మా దానం చేసిన 5,000 రూపాయలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇలా తెలంగాణలో ఎంతవరకు కరోనా టెస్టులు జరుగుతున్నాయి? ఇలా చూసుకున్నట్టయితే ఇవాళ బాధ్యతయుతమైన పదుల్లో ఇప్పుడు ప్రజలు పట్టం కట్టినప్పుడు ఎందుకు కట్టిల్లు, వాళ్ళకు బాధ వచ్చినప్పుడు తీరుస్తావు ఆర్తావు అన్ని విధాలుగా మాకు చేదోడు వాదోడుగా ఇలా ప్రభుత్వం ఉంటుందని చెప్పాను. నేను గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, మేకలు ఇస్తా, ఎవరికి ఉపయోగం? గొర్రెలు బర్రెలు మేకలు ఎవరికి ఉపయోగం? మేము ఒక ప్రణాళిక, మేము నీళ్లు నిధులు నియామకం వల్లని ఉద్యమం స్టార్ట్ చేసి గొర్రెలు ఇచ్చినా మేకలు ఇచ్చినా చేపలు ఇచ్చినా అంటే ఇవాళ మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఇవన్న పని వాడు చేసుకోవాలి, మేము పరిపాలన చేయాలి. ఆ రకంగా ఉన్న తప్పించి ఇక్కడ వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు చేయబోయేది ఏం లేదు, వీళ్ళు చేస్తారనే నమ్మకం కూడా సన్నగిలింది ప్రజల్లో. ఖచ్చితంగా ప్రజలు రానున్న ఇప్పుడు ఏదో ఏమంటారు, మనం మోటుగో సామెత ఉంటుంది, ఏరికోరు చేసుకున్నాము కూడా ఎగిరెగిరి తన్నిండి అన్నట్టు. ఇలా ప్రభుత్వం కూడా అట్లే అదే ధోరణిలో ఉన్నది, అదే విధంగా ప్రవర్తిస్తున్నది. ఖచ్చితంగా వాళ్లకు చెంపపెట్టు కాబోతూ ఉన్నది. ప్రజలు తిరగబడితే ఎంతటి నియంత్రణలైనా కూడా కాలగర్భంలో కలిసిపోయిళ్ళు. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎన్ను ఎంత నియంత్రణ వివరిస్తే అంత కాలగర్భంలో అంత లోతుగా ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉంది. సూర్యకిరణ్ అనే వ్యక్తి ఈ రకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల, ప్రభుత్వ పెద్దని తిట్టడం వల్ల పెరిగి పెద్దయి. ఒకవేళ అదే సూర్యకిరణ్ ప్రభుత్వం గుర్తించి మంచి టీఆర్ఎస్ పట్ల మంచి పదవిస్తే ఈ విమర్శలు మొత్తం కూడా సద్విమర్శలు అయితే, అంటే ప్రశంసలు అయితే 100కు 1000% నన్ను నాయకుని చేసింది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. నేను నా చివరి శ్వాస నా ఊపిరి ఉన్నంత వరకు నేను చచ్చిన తర్వాత కూడా ఇదే జెండా నా శవం మీద కప్పాలని నేను కోరుకుంటాను తప్పించి, ఇవాళ ఏదో మనల్ని గుర్తించిన పార్టీ, నాకు తల్లి లాంటి పార్టీ, నన్ను నేను ఇవాళ జిల్లా అధ్యక్షున్నాయి, నేను ఇవాళ నలుగురిలో గౌరవం పొందిన అంటే పెద్దలు బండ సురేందర్ రెడ్డి గారి ఆశీర్వాదం, గౌవంశరెడ్డి గారు నన్ను నాయకుని చేసిళ్ళు, వాళ్ళకు సరదా రుణపడి ఉంటా. ఇలా మా రాష్ట్ర ఇన్ఛార్జి కూడా కోమటిరెడ్డి తేజీపిరెడ్డి గారు నన్ను ప్రోత్సహించిళ్ళు, కొన్ని 100 సందర్భాల్లో ప్రోత్సహించిళ్ళు నన్ను. ఇలా పార్టీ నన్ను ఒక నాయకుని చేసింది. నా కట్టె కాలే వరకు కూడా నేను ఫార్వర్డ్ బ్లాక్నే ఉంటా, ఈ స్టూడెంట్ బ్లాక్లనే నేను ఖచ్చితంగా ఇళ్ళని పని చేయడానికి ఖచ్చితంగా ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ఇదే పార్టీలో కొనసాగుతాను. కేసీఆర్ని ఇంతకంటే ఎక్కువగా బ్రహ్మాండంగా తిట్టినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున కేసీఆర్ కనుసన్నల్లో కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేస్తున్నారు. ఆత్మన్యూనత, ఆత్మను నమ్ముకొని పనిచేయడం నాకు అలవాట్లేదు. నా పుట్టుకతోడు కూడా నా జన్మతహ కూడా నా ఆత్మను నమ్ముకొని ఏ రోజు పనిచేయలేదు. పోతే పోతాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, ముక్కు మూసుకుంటే పోయే ప్రాణానికి నేను ఏ రోజు భయపడలేదు, భయపడను. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నా ఆత్మసాక్షి మీద, నేను నా ఆత్మసాక్షి నమ్మించి నేను నేను నమ్మను. నా కట్టె కాలేంతవరకు కూడా ఫార్వర్డ్ బ్లాక్నే ఉంటా, ఇది నిజం, ఇది ఖచ్చితంగా 100కు 110% ఫార్వర్డ్ బ్లాకే. సూర్యకిరణ్ అంటే ఫార్వర్డ్ బ్లాక్, ఫార్వర్డ్ బ్లాక్ అంటే సూర్యకిరణ్. చాలామంది యువ నాయకులు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లోపల పెరిగి పెద్దయినంతవరకు ఇదే రకంగా మాట్లాడి తర్వాత ఆకాశ ఆర్మర్యాల్లో కారు లోపల తిరుగుతున్నారు, కనపడుతున్నటువంటి విషయం వాస్తవం. దీన్ని కాదని మీరు ఎలా చెప్పగలుగుతారు? నేనే చెప్తాను స్వయంగా. అంటే ఒక పార్టీ నా జెండా ఊపిరి అని అమ్ముకొని నేను చనిపోయిన తర్వాత పార్టీ జెండా నా మీద కప్పాలనే వ్యక్తులు కూడా తిరిగి పార్టీ మారినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆ వ్యక్తులు కూడా ఇంకా జీవించే ఉండరు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది, ఆ వ్యక్తిత్వం వాళ్ళలోనే ఉంటుంది. ఇప్పుడు తల్లి లాంటి పార్టీని విడిపోయి ఎక్కడికో వాడి స్వలాభం కోసం పోయినోడు వాడి వ్యక్తిగతం వాడి విధేయతకే వదిలేస్తున్నది తప్పించి, నాలాంటి వ్యక్తులు అంటే సూర్యకిరణ్ లాంటి వ్యక్తి, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఇలా ఖచ్చితంగా సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేస్తాడు. ఖచ్చితంగా ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలో కూడా, అది ఇప్పుడు మనం సూర్యుడు పడవను ఉదయిస్తారనేది ఎంత అబద్ధమో సూర్యకిరణ్ ఫార్ములాకి బలి పెడతానో కూడా అంతే అబద్ధం. ఖచ్చితంగా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, సూర్యకిరణ్ ఫార్ములాకి నేను ఉంటాడు. మీ జీవిత ఆశయం ఏంటి? ఖచ్చితంగా ప్రజల కోసం బతకాలి. బతికినంత కాలం మనం 4 రోజులు బతికినామా,
నాలుగేళ్ళు బతికినవా పదేళ్ళు బతికినవా అనేది కాదు సమస్య. ప్రజల చేత ప్రజల కొరకు బతకాలి. ఇవాళ ప్రజల అవకాశం ఇస్తే ప్రజాప్రతినిధిగా పనిచేస్తాం, ప్రజల అవకాశం ఇవ్వకపోతే ఉద్యమ నాయకుడిగా పనిచేస్తాం. కాకపోతే ప్రజాప్రతినిధి అయితే వాళ్ళకు సేవ చేయడానికి ఇంకా దగ్గర మార్గం ఉంటుంది, ఇంకా దగ్గర సేవ చేయవచ్చు. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తే రేపొద్దుగాల ప్రజాప్రతినిధిగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాదు అని ప్రజలు తిరస్కరించినా కూడా ఉద్యమ నాయకులుగా నా వంతు నేను ఉద్యమం చేయడానికి సిద్ధంగా. చాలామంది యువకులు ఈ రోజున రాజకీయాలు అంటే అసహించుకునేటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులు అంటే దగ్గర రానేటువంటి పరిస్థితి, రాజకీయ ప్రసంగం రాజకీయ నాయకుల ప్రసంగాలు అంటే వినేటువంటి పరిస్థితి, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా విలువనిచ్చేటువంటి సిచ్యువేషన్ లోపల యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, నిస్వార్థంగా ఒక లక్ష్యాన్ని నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేసే నాయకత్వం కూడా ఉంటుంది. ఏదో మీరు చూసినా ఒకరిద్దరిని బేస్ చేసుకొని ఒకరిద్దరిని బేరేజ్ చేసుకొని ఇలా క్యాల్కులేట్ చేసి వ్యవస్థను అనడానికి లేదు. ఖచ్చితంగా అవకాశాలని యువత రాజకీయాల వైపు వచ్చినప్పుడే సమన్వయం జరుగుతుంది. నేను దీన్ని ప్రగాఢంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు కూడా రాజకీయాలకు రావాలి, దీన్ని ప్రక్షాళన చేయాలి. ఖచ్చితంగా సుపరిపాలన కోసం యువత తలుచుకుంటే కాంతి ఏది లేదు, యువత ఏదైనా చేయగలుగుతుంది. యువత ముందుండి చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఖచ్చితంగా యువత రాజకీయాలకు రావాలి. ఈ యొక్క ఈ మురికి కంపడు కడిగి పడేయాలి. మనం కొత్తగా నూతన ఒరవడితోటి ముందుకు పోదాం. మీకు ఇదే నా ఆహ్వానం. ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మనందరం స్వచ్ఛందంగా పనిచేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. ఇలా ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయం తప్పించి వేరే లేదు. ఎందుకంటే ఇలా రాజకీయాలు ఉంటే ఖచ్చితంగా మనతోటి అయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసినా, 100 మంది న్యాయం చేసినా, 1000 మంది న్యాయం చేసినా మన జన్మ చరితార్థం సార్థకమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా యువత ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు రావాలని నేను వేడుకుంటున్నాను. ఇది యువ నాయకుడు ఏఐఎస్డి కన్నడ జిల్లా అధ్యక్షుడు సూర్యకిరణ్ వాదన. ప్రజాస్వామ్యంలో యువకులంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు రావాలని, రాజకీయాలంటే అసహించుకోకుండా దాన్ని ఆస్వాదించాలని, రాజకీయ నాయకులు కొద్దిమంది చేసినటువంటి పొరపాట్ల వల్ల యువకులు మొత్తం కూడా తమకు ఏమీ అవసరం లేదని, ప్రజాస్వామ్యం పట్ల తాము నిర్లక్ష్యం వహించకూడదని ప్రజాస్వామ్యం లోపలికి యువకులు ఆహ్వానించినప్పుడే సౌభాగ్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైన ఆనందభరితమైనటువంటి ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని, ఆ విధంగా ప్రజాస్వామ్యం ముందుకు పోవడానికి యువకులంతా ముందుకు రావాలని, జెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాతో ముందుకు రావాలని ఆయన విన్నవిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్